ప్రజలకు అందించవలసిన సంక్షేమ ఫలాలను అడ్డగోలుగా దోచేసి స్కీములు పెట్టి స్కామ్లు చేసిన గణుడు చంద్రబాబు నాయుడుని అటువంటి నాయకుడిని మళ్లీ అధికారంలోకి తీసుకొస్తే రాష్ట్రంలో సామాన్యుల బ్రతుకులు రోడ్డున పడతాయని మంత్రి దారిశెట్టి రాజా విమర్శించారు. కాకినాడ జిల్లా తుని మండలం లోవకొత్తూరు గ్రామంలో సర్పంచ్ వెంకటలక్ష్మి కృపానందు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయాన్ని ప్రారంభించి సుమారు 550 మందికి పైగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు హయాంలో పేద పిల్లలకు వృత్తి నైపుణ్యం కోసం కేటాయించిన నిధులను అడ్డగోలుగా దోచుకు తిన్నారని, వాటితో పాటు ఎన్నర్ రింగ్ రోడ్డు, మరుగుదొడ్లు, మజ్జిగ పంపిణీ ప్రతి పథకంలోనూ కమిషన్ కక్కుర్తుపడి ప్రజాధనాన్ని దోచుకు తిన్నారని విమర్శించారు. ఎన్నడూ లేని విధంగా శ్రీ తలుపులంబ తల్లి అమ్మవారి దేవస్థానం అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నామని, తమ గ్రామానికి కావలసిన అన్ని సదుపాయాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బొప్పనరాము, మార్కెట్ చైర్మన్ బాబు, ఆత్మ కమిటీ చైర్మన్ రాంబాబురాజు, మండల ఎస్సీ సెల్ కన్వీనర్ లంకా కృపానందం, వైఎస్ఆర్సీపీ పార్టీ సీనియర్ నాయకులు సకురు నాగేంద్ర, నాగం దొరబాబు, దూలం మాణిక్యం, గారా శ్రీను, పోతల రమణ, పోతుల లక్ష్మణ్, శ్రీ హరిరాజు, అభి అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీ స్వాగతం. కానీ ఈరోజు కూడా ఇప్పుడు మర్చిపోలేని ఇది, గతంలో మనం చూసాం, గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఆయన ప్రజలకి పని చేసే ఉపకారం చేసే ఏ పథకాన్ని ప్రవేశపెట్టలేదు. ఆయన ఏదన్నా ఒక పథకం ప్రవేశపెట్టాడంటే అతనికి, ఆయన కుటుంబానికి, వాళ్ళ తెలుగుదేశం నాయకులకి ఉపకారం జరిగే పథకాలే ప్రవేశపెట్టాడు. అంటే స్కీముల పేరుతో స్కాములు చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు. అందుకే ఈరోజు జైల్లో పడేడుతున్నాడు. మజ్జిగ పథకం, పేదలకు మజ్జిగ పంచి పెడతానని చెప్పి హెరిటేజ్లో కొనడం, మజ్జిగ పంచకపోవడం, స్కిల్ స్కామ్. మనం పోలవరం కాలం యనమల రామకృష్ణుడు ఉయ్యంకుడికి దోచి పెట్టాడు. పనులు అవ్వలేదు, వలకడ అవ్వలేదు. ప్రతిదీ జన్మభూమి కమిటీ సభ్యులు చెప్పడం, మీ గ్రామమే కాదు మరుగుదొడ్లు పేరు చెప్పి నియోజకవర్గ వ్యాప్తంగా 30 కోట్లు దోచేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. అంటే ఒక జనరేషన్ తాలూకు సిస్టమ్ ను పాడు చేశారు ఈ నాయకులు. వాళ్ళ కక్కుర్తితో, దోపిడీ చేయాలన్న కక్కుర్తితో. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇంతకు ముందు ఒకసారి చెప్పాను, లోవ దేవస్థానం గత 40 సంవత్సరాలు బట్టి లోవ దేవస్థానం అమ్మవారికి ఇంత డబ్బు వస్తుందని ఎవరికి తెలియదు. 2 సంవత్సరాలు కరోనా టైం ఉండగా సరే గుడికి 15 కోట్లు ఖర్చు పెట్టి గుడి డెవలప్ చేస్తున్నాం. అదంతా డిపిలో పోయేది, యనమల రామకృష్ణుడు డిపిలో పోయేది అంతా డబ్బు అంతా దోచిపట్టుకోయేవారు. మనం ఆ టెంపుల్ డెవలప్ చేస్తున్నాం, దేవుడికి మంచి చేసి పెడతాం, మీ అందరి దయతోని మనకి మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ తల్లి. అదేవిధంగా రకరకాల కారణాలతో ఇక్కడ ఇల్లు పట్టాలు కొద్దిగా పెండింగ్ రావడం జరిగింది. ఎందుకంటే ముందు ఇచ్చినవి మాకు వద్దని, మళ్ళీ ఊరికి దగ్గరగా కావాలని, ఇలా అని అలా అని స్టార్టింగ్ లో అయితే పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. కాకపోతే ఇప్పుడు అందరూ కట్టుకున్నారు. ఇక్కడ ఒక టౌన్షిప్పే వచ్చింది, జగన్ రాజా టౌన్షిప్ అని ఒక టౌన్షిప్ వచ్చింది.